హాయ్ ఇయర్స్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ మౌనిక చీరలు అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి ప్రతి అమ్మాయి కట్టుకునేది చీర అయితే ఇంత అందమైన శారీస్ని మనకు అందిస్తున్నారు రంగ్ బస శారీస్ ఈ స్టోర్ ఎక్కడుంది అంటే కొండ్రాపూర్లోని ఏంబి మాల్ బ్యాక్ సైడ్ బొటానికల్ గార్డెన్ రోడ్ జాకీ షోరూమ్ బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్లో మనకు అందుబాటులో ఉంది ఈరోజు మనతో పాటు రమీనా గారు ఉన్నారు ఈరోజు ఎటువంటి కలెక్షన్స్ మనకు చూపిస్తున్నారు వాటి ప్రైస్ విషయాలు అడిగి తెలుసుకుందాం హలో అండి బాగున్నాను ఈ రోజు మనం కంప్లీట్ టసర్ సిల్క్స్ అండ్ సిల్క్ సిల్క్స్ చూడబోతున్నాం సో టసర్ సిల్క్స్ అండ్ డూపియాన్ సిల్క్స్ అనగానే సుమన్ టీవీ వాళ్ళకి చాలా మందికి తెలుసు చాలా వెరైటీస్ అనేది చూపించాం టసర్స్ లో అండ్ చాలా మందికి ఇష్టమైన వెరైటీ ఇది టసర్స్ అండ్ మా డూపియాన్స్ మళ్ళీ రీస్టాక్ చేయండి కూడా చాలా మంది ఫీడ్బ్యాక్ ఇస్తారు సో ఈ రోజు కంప్లీట్ కొత్త డిజైన్స్ ఆఫ్ టసర్స్ అండ్ డూపియన్ సిల్క్స్ అనేది చూడబోతున్నాయి సో ఇది ఫస్ట్ డిజైన్ టస సిల్క్ ఇప్పుడు మీరు డ్రైప్ చేసుకున్నారు కదా సేమ్ స్టైల్ ఆఫ్ సారీ ఇది టా సిల్క్ సారీలో కంప్లీట్ డిజిటల్ ప్రింట్ అనేది వస్తుంది మనకి మంచి లావెండర్ కలర్ షేడ్ చాలా డిఫరెంట్ షేడ్ అండి సో లావెండర్ షేడ్ మీద మనకి కంప్లీట్ డిజిటల్ ప్రింట్ వస్తుంది ఎలా అంటే మనకి బేస్ లో ఫస్ట్ బేజ్ కలర్ లో ప్రింట్స్ అనేది వస్తుంది ఫ్లోరల్ ప్రింట్స్ అది కాకుండా సారీని హైలైట్ చేయడానికి అక్కడక్కడ ఫ్లోరల్ మోటివ్స్ లాగా మనకి గ్రీన్ బేస్ మీద బ్లూ అండ్ సీ గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ గా ఆల్టర్నేట్ మోటవ్స్ అనేది వస్తుంది సో బేస్ కలర్ లో మనకి బేజ్ కలర్ అండ్ అది కాకుండా మల్టీ కలర్ ప్రింట్ అనేది మనకి బాడీ మొత్తం వస్తుంది అండ్ బాడీ మొత్తం ప్రింటెడ్ అండ్ బార్డర్ లో మీరు చూసారంటే కంప్లీట్ వీవింగ్ వస్తుంది టెంపుల్ బార్డర్ వీవింగ్ అనేది మనకి బాడీలో ఐ మీన్ బార్డర్ లో వస్తుంది ఇది ఎలా అంటే మనకి కంప్లీట్ సిల్వర్ జరీ వీవింగ్ సిల్వర్ జరీ వీవింగ్ ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇంచెస్ కి టెంపుల్ స్టైల్ వీవింగ్ అనేది బోత్ సైడ్స్ బోర్డర్ లో వస్తున్నాయి అండ్ సిమిలర్ స్టైల్ ఆఫ్ వీవింగ్ మనకి పల్లు లో కూడా వస్తుంది ఓకే సో చాలా ఎలిగెంట్ లుకింగ్ సారీ ప్రింట్ విత్ వీవింగ్ అనేది వస్తుంది సో మనకి ఈవెన్ ఫెస్టివల్ వేర్ కి ఈవెన్ చిన్న చిన్న కిట్టి పార్టీస్ కి చాలా బాగుంటుంది వెరీ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ సారీస్ ఇది బ్లౌజ్ ప్యాటర్న్ కూడా ఒకసారి చూద్దాం సో ఇది మనకి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా సారీ బాడీ మొత్తం ప్రింటెడ్ వస్తుంది కాబట్టి మనకి బ్లౌజ్ వచ్చి రన్నింగ్ బ్లౌజ్ విత్ సిల్వర్ దర్ వీ బార్డర్ ఫర్ ద స్లీవ్స్ సో ఈ దీని మీద మనకి సేమ్ కలర్ లో ఏదైనా ఎంబ్రాయిడరీ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అండ్ ఈ సారీస్ వచ్చి మనకి టూ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఓకే సో ఇందులో వేరే మోడల్స్ ఏమైనా ఉన్నాయా మేడం దీంట్లో ఈ డిజైన్ లో కలర్స్ ఉన్నాయి సో ఫస్ట్ అది చూద్దాం తర్వాత వేరే మోడల్స్ ఓకే సో సేమ్ డిజైన్స్ లోనే కలర్స్ ఉన్నాయి మేడం నాది ఒక డౌట్ అంటే ఇది వాషబుల్ చేసినప్పుడు ఈ కలర్స్ ఏమైనా ఫేడ్ అవ్వడం ఫేడ్ అవ్వడం అలాంటివి ఏమైనా ఉన్నాయా అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ జరీ బార్డర్ మనం గుచ్చుకోవడం అలాంటిది కూడా ఉండదు ఓకే ఎస్ ఎస్ చాలా సాఫ్ట్ గా ఉంది ఎస్ సో అసలు గుచ్చుకోవడం అనేది ఈ ఫ్యాబ్రిక్ లో ఉండదు ఓకే 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 మేడం సో ఇప్పుడు మనం వేరే కలర్స్ చూద్దాం అండ్ నెక్స్ట్ ఇది మనకి లైట్ లైట్ స్కై బ్లూ కలర్ అన్ని కూడా టోటల్ కంప్లీట్ పేస్టల్ షేడ్స్ ఈవినింగ్ పార్టీస్ కి చాలా బాగుంటాయి ఇలాంటి షేడ్స్ ఏదైనా మనకి ఓన్లీ టూ ఫైవ్ ట్వంటీ ఫ్రీ ఓ సూపర్ సో అన్ని కూడా లైట్ వెయిట్ అండ్ లైట్ కలర్స్ లోనే మీరు ఈ ప్యాటర్న్ అనేది వింపారు ఓకే ఇట్స్ వెరీ నైస్ సో ఇది నెక్స్ట్ డిజైన్ అండి టస సిల్క్ సారీలో కంప్లీట్ మనకి బాడీలో పటోలా స్టైల్ రిచల్ ప్రింట్ అనేది వస్తుంది ఒక బాటిల్ గ్రీన్ షేడ్ అండి ఇది లైట్ షేడ్ ఆఫ్ బాటిల్ గ్రీన్ దాని మీద కంప్లీట్ మల్టీ కలర్ లో పటోలా ప్రింట్ అనేది వస్తుంది బోత్ సైడ్స్ అగైన్ మనకి లాస్ట్ సారీ చూసినట్టు కంప్లీట్ సిల్వర్ జరీ వీవింగ్ టెంపుల్ స్టైల్ వీవింగ్ అనేది బాడీ ఓకే అండ్ లో కూడా సిమిలర్ స్టైల్ ఆఫ్ వీవింగ్ ఉంది ఓకే అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ ఇట్స్ రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఇది మనకి బ్లౌజ్ సో ఇది కూడా ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్స్ కలర్స్ ఇది ఒకటి బ్లూయిష్ గ్రే కలర్ దీంట్లో కూడా మనకి ప్రతి షేడ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇది లావెండర్ కలర్ బ్రౌన్ కలర్ బ్లూ కలర్ అండ్ ఇది మనకి బ్రౌన్ షేడ్ లైట్ బ్రౌన్ మిక్స్డ్ ఆలివ్ గ్రీన్ కలర్ ఒక డిఫరెంట్ షేడ్ ఒక ఇంగ్లీష్ కలర్ అని చెప్తాను అలాంటి షేడ్ ఇది సో టోటల్ ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ కలర్స్ అనేది మనకి ఈ డిజైన్ లో ఉంది ఏదైనా మనకి ఓన్లీ ఫైవ్ ఓకే అండ్ ఈ డిజైన్ చూసుకుంటే మధ్య మధ్యలోనే యానిమల్స్ లో వస్తాయి పికాక్ కావచ్చు లేకపోతే యానిమల్స్ మనం పెట్టమల్స్ ఇప్పుడు క్యాట్ డాగ్ ఆ టైప్ ఆఫ్ డిజైన్స్ అనేవి ఇక్కడ ఈ శారీలో మనం చూడొచ్చు అనమాట అండ్ అన్ని కూడా లైట్ వెయిట్ శారీస్ అండ్ మన వీటి ఏదైతే వాషబుల్ ఉందో జస్ట్ హ్యాండ్ వాష్ ఇంట్లోనే హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ చేసుకుంటూ సరిపోతుంది ఎక్స్ట్రా కేరింగ్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఏమీ లేదు సారీస్ కి ఓకే నెక్స్ట్ డిజైన్ కి ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అండి సేమ్ టసా సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే నెక్స్ట్ ప్యాటర్న్ ఇది కూడా మనకి ఎలా అంటే బాడీ మొత్తం పటోలా స్టైల్ ప్రింట్ వస్తుంది టూ సైజ్ మనకి టెంపుల్ బార్డర్ వీవింగ్ అనేది వస్తుంది ఇది ఎలా అంటే దీంట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మనకి సారీ ఏం కలర్ ఉందో సిమిలర్ షేడ్స్ లోనే మనకి ప్రింట్ అనేది వస్తుంది సో ఇది ఆనియన్ పింక్ కలర్ సారీకి మనకి సేమ్ purple uh, pink uh, peach uh, alla, same, star, same uh, shade of పింక్ లోనే మనకి ప్రింట్ అనేది వస్తుంది అండ్ కంప్లీట్ పటోలా ప్రింట్ అనేది చాలా ట్రెండింగ్ ఉంది ఇప్పుడు మనకి పట్టు సారీస్ కానీ జార్జెట్స్ ఏ ఫ్యాబ్రిక్ తీసుకున్నా పటోలా ప్రింట్ అనేది బాగా ట్రెండింగ్ లో ఉంది సో సేమ్ అదే ప్రింట్ మనకి మీకు అందరికీ కంఫర్టబుల్ అయిన తసా సిల్క్ ఫ్యాబ్రిక్లో చేసాము దానికి కూడా మళ్ళీ గోల్డ్ సిల్వర్ జరీ వీవింగ్ రావడం వల్ల మీకు పార్టీస్కి కి చాలా సూట్ అయినట్టు ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది అండ్ వీవింగ్ డిజైన్ కూడా మనకి సింప్లర్ స్టైల్లో ఉంది సో పల్లులో కూడా కంప్లీట్ సిల్వర్ జరీ వీవింగ్ అనేది వస్తుంది అండ్ బ్లౌజ్ చూద్దాం ఇప్పుడు యా బ్లౌజ్ మనకి రన్నింగ్ బ్లౌజ్ విత్ సిల్వర్ జరివి బార్డర్ అండ్ ఈ సారీ ప్రైస్ కూడా టూ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఓకే సో ఏమైనా కిటీ పార్టీస్ కానీ లేకపోతే బయట ఏమైనా ఫంక్షన్స్ కి ఇలాంటి శారీస్ అనేవి అండ్ పెద్దవాళ్ళే కాకుండా టీనేజ్ వాళ్ళు కూడా బాగా యూజ్ అయ్యే శారీస్ కదా అవును ఏ ఏజ్ గ్రూప్ అయినా చాలా బాగుంటుంది దీంట్లో కూడా మనకు కలర్స్ ఆఫ్ కలర్స్ అనేవి ఉన్నాయి అది కూడా చూర్ సో ఇది గ్రే కలర్ గ్రే విత్ మెరూన్ కలర్ ప్రింట్ నెక్స్ట్ ఇది బ్రౌన్ షేడ్ అండ్ ఇది కూడా మనకి ఒక డిఫరెంట్ షేడ్ అండి ఒక బ్రౌన్ విత్ గ్రీన్ మిక్స్డ్ షేడ్ ఇది సో ఏదైనా మనకి ఓన్లీ టూ ఫైవ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు నెక్స్ట్ మనం డూపియాన్ సిల్క్స్ చూద్దాం ఓకే అంటే మేడం ఇవి కాక వీటిలో ఇంకేమైనా కలర్స్ అవైలబుల్ ఉన్నాయా ఉన్నాయండి ఇప్పుడు ఈ టసర్ సిల్క్ లో మనం ఇప్పుడు ఒక కొన్ని వెరైటీస్ ఇక్కడ చూపిస్తాం ఇది కాకుండా మా దగ్గర ఇంకా చాలా డిజైన్స్ అనేది ఉంటుంది ఓకే సో మనం లో డిజైన్స్ చూపియగలుగుతాం కాబట్టి ఓన్లీ షోయింగ్ లిమిటెడ్ ప్యాటర్న్స్ ఓకే సో కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కూడా చూపి చూపిస్తే కస్టమర్స్ కి ఏ ఫ్యాబ్రిక్స్ మా దగ్గర ఉన్నాయి అనేది అందుకే ఈ రోజు టసర్స్ అండ్ డూపియాన్స్ చూపిస్తారు చూపిస్తారు ఇది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఏంటంటే మనకి డూపియాన్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది కూడా మనకి ఫెస్టివల్స్ కి పార్టీస్ కి ఇంట్లో ఉన్న ఫంక్షన్ కి చాలా మంచిగా సెట్ అయినట్టు ఉన్న ఫ్యాబ్రిక్స్ దీంట్లో కూడా మనకి ఎలా అంటే ఈ ఫ్యాబ్రిక్స్ లో మనకి టూ సైడ్ బార్డర్స్ వస్తాయి అండ్ అది కాకుండా మనకి బాడీ లో కూడా వీవింగ్ అనేది వస్తుంది సో వీవింగ్ అనేది బాడీ లో మొత్తం కాపర్ సరి వీవింగ్ వస్తుంది అండ్ అగైన్ దాని మీద మనకి డిజిటల్ ప్రింట్స్ అనేది వస్తాయి సో ఇది మనకి గ్రే కలర్ డూపియాన్ సిల్క్ సారీ దానికి కాంట్రాస్ట్ ఆనియన్ పింక్ షేడ్ లో మనకి బార్డర్ అనేది వస్తుంది ఆ బార్డర్ మీద కూడా మనకి కంప్లీట్ సిల్వర్ జరి వీవింగ్ ఫ్లోరల్ స్టైల్ ఆఫ్ సిల్వర్ జరీ వీవింగ్ అనేది వస్తుందండి అండ్ త్రూ ద బాడీ చిన్న చిన్న కాపర్ జరి మోటివ్స్ అనేది బాడీకి వస్తుంది అది కాకుండా వీ హ్యావ్ డిజిటల్ ప్రింట్ గ్రే కలర్ మీద బేచ్ కలర్లో కంప్లీట్ డిజిటల్ ప్రింటెడ్ బాడీ ఉంది వెగైన్ వీ హ్యావ్ అ పటోలా ప్రింటెడ్ బార్డర్ వన్ సైడ్ మనకి కంప్లీట్ పటోలా ప్రింటెడ్ బార్డర్ అనేది వస్తుంది కాంట్రాస్ట్ రెడ్ అండ్ గ్రీన్ కలర్లో పటోలా ప్రింటెడ్ బార్డర్స్ వస్తున్నాయి అండ్ పళ్ళులో కూడా కంప్లీట్ సిల్వర్ జరి వీవింగ్ అనేది వస్తుంది గ్రే విత్ పీచ్ కలర్ పళ్ళు మనకి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండ్ ప్రింట్ కూడా చాలా బాగుంటుంది చాలా హెవీగా అనిపిస్తుంది వర్క్ అనేది చూస్తుంటే చాలా హెవీ వర్క్ కనిపిస్తుంది అండ్ దీనికి వస్తున్న బ్లౌజ్ చూద్దాం ఇప్పుడు షూర్ సో ఇది మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వస్తుందండి మనకి పళ్ళులో ఏం కలర్ ఉందో సేమ్ అదే కలర్ బ్లౌజ్ వస్తుంది సో కాంట్రాస్ట్ రావడం వల్ల కూడా సారీ లుక్ అనేది బాగా హైలైట్ అవుతుంది ఓకే అండ్ ఇందులో కలర్స్ ఉన్నాయా మేడం కలర్స్ ఉన్నాయి కలర్స్ చూద్దాం దీనికి దీని ప్రైస్ వచ్చి మనకి టూ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే అంటే మేడం ఇవి మనం జనరల్ గా చాలా మంది రెగ్యులర్ వేర్ గా కూడా యూస్ చేస్తూ ఉంటారు కాస్త హెవీ హెవీ సారీస్ అలా కూడా వీటిని కంఫర్ట్ గా ఫీల్ అవ్వచ్చు అవచ్చు ఫుల్ డే వేసుకోవడానికి ఈజీ ఇప్పుడు నేను కట్టుకున్నది సింపుల్ స్టైల్ ఆఫ్ సారీ సేమ్ ఇప్పుడు నేను చూపిస్తున్న సేమ్ అదే సారీ ఓకే ఇది వచ్చి మనకి రెడ్ కలర్ లో మస్టర్డ్ కలర్ బార్డర్ వచ్చింది సో కంఫర్ట్ వల్ల చాలా బాగుంటుంది అండ్ మనకి రిచ్నెస్ ఉంది కాబట్టి ఫుల్ డే వేసుకున్నా కూడా ఒక ఫంక్షన్ కి ఏదైనా పెళ్లికి వెళ్ళినప్పుడు కూడా ఫుల్ డే వేసుకున్నప్పుడు కూడా డిఫరెంట్ గా కనిపిస్తాం అండ్ మనకి కూడా కంఫర్ట్ కంఫర్టబుల్ గా ఉంటుంది అంటే చాలా మంది ఏంటంటే సారీ కట్టేసామా తర్వాత వర్క్ అయిపోయిందా దాని పక్కన పడేసామా అన్నట్టు ఉంటారు అలా కాకుండా ఫుల్ డే మన బాడీ మీద అలా ఉంచుకొని హ్యాపీగా మన వర్క్స్ మనం చేసుకోవచ్చు అని అయితే మేడం చెప్తున్నారు మేడం ఇప్పుడు ఇందులో వేరే కలర్స్ ఏమైనా ఉన్నాయి చూద్దామండి దీంట్లో ఇప్పుడు నెక్స్ట్ కలర్స్ చూపిస్తాను నేను ఇది మనకి రస్ట్ కలర్ ఒక డార్క్ రస్ట్ షేడ్ కి గ్రీన్ కలర్ బార్డర్ అండ్ నెక్స్ట్ వన్ ఇది గ్రీన్ కలర్ కి బేబీ పింక్ కలర్ బార్డర్ ఓకే ప్రతి దానికి మనకి ఒక సైడ్ లో పటోలా ప్రింట్ అనేది వస్తుంది అండ్ వెరీ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ సారీ ఇది కూడా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ మెయిన్ చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది బ్లూ కలర్ విత్ బేబీ పింక్ కలర్ బార్డర్ బ్లూ అండ్ బేబీ పింక్ సో ఇవి ఏదైనా మనకి ఓన్లీ టూ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఫ్రీ ఓకే సో ఈ డూపియాన్ సిల్క్ లో ఇంకా వేరే డిజైన్స్ ఉన్నాయి అది కూడా షూర్ మేడం ఇది నెక్స్ట్ డిజైన్ ఇన్ డూపియాన్ సిల్క్ ఇది ఎలా అంటే మనకి ఇక్కడ పట్టు సారీస్ ఎలా వస్తాయో సేమ్ స్టైల్ ఆఫ్ లుక్ అనేది మనకి ఈ సారీస్ లో వస్తుందండి మీకు ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ కి ఇక్కడ సారీస్ లో వస్తున్నాయి సేమ్ సిమిలర్ లుక్ మనకి ఈ సారీస్ లో కూడా వస్తున్నాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ ఇది ఎలాంటి మొత్తం డ్యూవల్ టోన్ వస్తుంది మనకి ఈ సారీస్ లో మొత్తం ఇది మనకి కళ్ళైతే షేడ్ అని చెప్తారు అలాంటి షేడ్స్ లోనే ఈ సారీస్ అనేది వస్తుంది వెరీ లైట్ లుకింగ్ సారీస్ ఇది మనకి ఒక బాటిల్ గ్రీన్ లైట్ షేడ్ ఆఫ్ బాటిల్ గ్రీన్ లో సారీ అనేది ఉంది సారీ బాడీ మొత్తం మనకి ఫ్లోరల్ వీవ్ మోటివ్స్ ఉన్నాయి అది కాకుండా టోటల్ సారీకి ఇక్కర్ స్టైల్ వీవింగ్ అనేది వచ్చింది ఒక బేబీ పింక్ కలర్ షేడ్లో ఇక్కడ స్టైల్ వీవింగ్ వస్తుంది అండ్ బోత్ సైడ్స్ అగైన్ ఫ్లోరల్ జరివి బార్డర్స్ కూడా ఉన్నాయి త్రీ ఇంచుకి ఫ్లోరల్ జరివి బార్డర్స్ ఉంది కంప్లీట్ కాపర్ వీవ్డ్ పళ్ళు ఓకే హెవీ పళ్ళు అనేది మనకు ఉందండి కంప్లీట్ కాపర్ జరి వీవింగ్ అనేది పళ్ళుకుంది అండ్ బ్లౌజ్ చూద్దాం ఇప్పుడు యా బ్లౌజ్ మనకి రన్నింగ్ సేమ్ సారీ కలర్ బ్లౌజ్ వస్తుంది విత్ గోల్డ్ ఫర్ ద స్లీవ్స్ అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చి ఫ్రీ ఓకే మేడం కలర్స్ ఉన్నాయా యా ఉన్నాయండి చూద్దాం నెక్స్ట్ కలర్ ఇది బ్లూ కలర్ సారీ బాగున్న ప్రతి షేడ్ మనకి చాలా డిఫరెంట్ అండ్ చాలా రిచ్ లుక్ ఇది మనకి ఆనియన్ పింక్ ఇది కూడా మనకి ఒక సీ బ్లూ కలర్ షేడ్ అండ్ ఇది బ్రౌన్ కలర్ సారీ సో దీంట్లో కూడా మనకి ఫైవ్ ఎయిట్ నైన్టీ ఫ్రీ షిపింగ్ బట్ చూడడానికి మాత్రం చాలా హెవీగా కనిపిస్తున్నాయి బట్ వెయిట్ మాత్రం అలా ఉండదు అయితే చాలా సాఫ్ట్ అండ్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ అనేది సో టచ్ చేస్తుంటే ఇంత సాఫ్ట్ అండ్ బట్ ఇదే సారీస్ జనరల్ గా అయితే మనకి చాలా హెవీ కాస్ట్ లో ఉంటాయి బట్ ఇక్కడ మాత్రం చాలా లెస్ ప్రైస్ అమౌంట్ లోనే మనకి అందిస్తున్నారు ఇట్స్ వెరీ నైస్ నెక్స్ట్ డిజైన్ అండి ఇది ఇది బనారసి డూపియాన్ సిల్క్ సారీస్ ఇవి ఫ్యాబ్రిక్ కొంచెం ఫ్లోయీ ఉంటది చాలా సాఫ్ట్ ఉంటుంది బనారసి స్టైల్ వీవింగ్ అనేది మనకి శారీలో మొత్తం వస్తుంది నేవీ బ్లూ కలర్ సారీకి కంప్లీట్ ఫ్లోరల్ జరి వీవింగ్ అనేది వస్తుంది ఒక సిల్వర్ మిక్స్డ్ గోల్డ్ కలర్ వీవింగ్ అనేది వస్తుంది పైన మనకి త్రీ ఇంచెస్ కి గోల్డ్ బార్డర్ అండ్ ఆపోజిట్ సైడ్ వచ్చి మనకి ఆల్మోస్ట్ ఫోర్ ఇంచెస్ కి కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ లో బార్డర్ అనేది వచ్చింది బ్రైట్ కలర్స్ కావాలన్న వాళ్ళకి ఇలాంటి సారీస్ చాలా బాగుంటాయి వెరీ గుడ్ ఆప్షన్ అని చెప్తాను అండ్ దిస్ ఇస్ ద పల్లు కంప్లీట్ పర్పుల్ కలర్ లో గోల్డ్ జరి వీవింగ్ అనేది పల్లు వస్తుంది వర్క్ కూడా చాలా హెవీగా ఇచ్చారు ఈ సారీస్ కి టోటల్ వర్క్ అనేది మొత్తం గోల్డ్ కలర్ లోనే ఫ్లవర్స్ కావచ్చు పల్లు డిజైన్ కూడా ఫుల్ ఫ్లెక్స్డ్ గా హెవీ వర్క్ అనేది ఉంది సారీస్ కి ఎస్పెషల్లీ ఈ సారీస్ అండ్ బ్లౌజ్ వచ్చి సేమ్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ మనకి పళ్ళు ఏ కలర్ ఉందో అదే కలర్లో మనకి బ్లౌజ్ అనేది వస్తుందండి సో ఇది మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ బ్లౌజ్ సారీ ప్రైస్ టూ థౌజండ్ టూ నైంటీ ఫ్రీషింగ్ ఓకే మేడం ఇందులో కలర్స్ ఉన్నాయా ఉన్నాయి చూద్దాం ఇప్పుడు షూర్ సో ఇది మనకి స్కై బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ బా అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అంటేనే చాలా రిచ్ లుక్ అనేది అనిపిస్తుంది అసలు వర్క్ కూడా అంతే హెవీగా ఉంది ఈ సారీస్ కూడా సేమ్ టు సేమ్ మెరూన్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సో దీంట్లో కూడా మనకి ఫైవ్ కలర్స్ అనేది ఉందండి ఏదైనా మనకి ఓన్లీ టూ థౌసండ్ టూ నైన్టీ ఫ్రీ షిప్స్ వెరీ నైస్ అండ్ వర్క్ పరంగా చూసుకుంటే మాత్రం చాలా హెవీగా ఉంది వర్క్ అసలు అంటే మనం ఏమైనా పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా ఫంక్షన్స్ కి అలాంటివి ఏదైనా కొంచెం రిచ్గా ఉండాలి కనిపించాలి అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ ఈ శారీస్ అని నేనైతే అనుకుంటున్నాను బల్క్ ఆర్డర్స్ కూడా చేయగలుగుతాం అండ్ ఆల్రెడీ మేము హోల్సేల్ కూడా సప్లై చేస్తున్నాం చాలా షాప్స్ కి చాలా మంది హోల్సేల్ కి తీసుకెళ్తున్నారు సో ఒక పర్టికులర్ క్వాంటిటీ అనేది ఉంటుంది అండ్ హోల్సేల్ ప్రైసెస్ అనేది కూడా డిఫరెంట్ ఉంటుంది ఓకే సో మీరు హోల్సేల్ కూడా తీసుకోవచ్చు అండ్ బల్క్ ఆర్డర్స్ వెడ్డింగ్ కి ఇలా ఎలాంటి బ్రైట్స్ బెయిన్స్ అలా కాన్సెప్ట్లో మీరు కాన్సెప్ట్ సారీస్ కావాలన్నా మేము ఇవ్వగలుగుతాం షూర్ ఓకే సూపర్ మేడం ఒకసారి మా వ్యూవర్స్ కోసం మీ షాప్ అడ్రస్ అనేది కొంచెం క్లియర్గా చెప్పండి అంటే ఆల్రెడీ తెలుసు ఫుల్ బట్ ఇంకొకసారి రంగవర్ష శారీస్ వచ్చి కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్ శ్రీరామ్ నగర్లో ఉంటుందండి జాకీ షోరూమ్ పైన థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది ఏఎంబీ మాల్ బ్యాక్ సైడ్ లో ఉంది సో మా స్టోర్ వచ్చి ఇట్స్ ఓపెన్ ఆన్ ఆల్ డేస్ మండే టు సండే టెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ పిఎం అండ్ మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేస్తే ఈ వెరైటీస్ కాకుండా ఇంకా చాలా వెరైటీస్ అనేది మా దగ్గర ఉంది సో అన్ని వెరైటీస్ అనేది మీరు చూసుకోవచ్చు అండ్ ఈ వీడియోలో మీకు ఏ శారీ నచ్చినా మీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ పెట్టండి మీ శారీ అనేది ఇంటికి ఫ్రీ విదిన్ ఇండియా వీడు ఫ్రీ షిప్పింగ్ అండి okay thank you so much Madam. thank you